డీకార్బనైజ్డ్ వరల్డ్ ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్త చర్చ అంటే కాలుష్య ఉద్గారాలు లేనటువంటి ప్రశాంత వాతావరణం ఇప్పుడు ఆకస్మికంగా ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి వర్షాకాలంలో మండుటెండలు వస్తున్నాయి చల్లటి ప్రాంతాలు వేడవుతున్నాయి వేడి ప్రాంతాలు చల్లనవుతున్నాయి దీనికి మొత్తానికి కారణం ప్రపంచవ్యాప్తంగా మారినటువంటి వాతావరణ పరిస్థితులు దాన్ని సెట్రేట్ చేసేటువంటి కార్యక్రమం సిన్సియర్ గా చేస్తున్నది ప్రపంచం అందులో ఆ మధ్య నరేంద్ర మోడీ సూచించినటువంటి సలహానే ప్రపంచ దేశాలందరం కూడా పర్యావరణ సహిత విద్యుత్ వైపుకి వెళ్దామంటూ ఆయిల్ వాడకం తగ్గించాలా బొగ్గు వాడకం తగ్గించాలని బట్ భారతదేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా మేము మార్చుకుంటాం అని చెప్పుకొచ్చాం ఇప్పుడు అందుకనే సోలార్ విండ్ వాటర్ బేస్డ్ పవర్ ఇప్పటిదాకా వాటర్ అంటే ఒక ప్రాజెక్ట్ నుండి నీళ్లు కిందకి వదిలేటువంటి సందర్భం ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు రొటేటెడ్ వాటర్ స్కీమ్ ఏదైతే మన ఇప్పుడు పెడుతున్నారు కర్నూలు దగ్గర గ్రీన్ టెక్ పెడుతుంది ఏంటి ఒక టీఎంసీ నీళ్ళు ఒకటిన్నర టీఎంసీ నీళ్ళు దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే నడుస్తూ ఉంటాయి ఆ నీళ్ళల్లో ప్రొడక్షన్ పవర్ వస్తూ ఉంటుంది అట్లాంటిది మనము చేస్తున్నాం ప్రపంచవ్యాప్తం చేయమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఒప్పందాలు వాటికే కుదిరినాయి అంటే ఇక్కడ అలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం డిస్కౌంట్ ఇస్తుంది ఒకటి 30% డైరెక్ట్ దాంతో పాటుగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తుందన్నమాట సబ్సిడీలు కూడా కాబట్టి ఆ సంస్థలు రెడీ అవుతుంటే వాళ్లతోనే ఎక్కువ అదానీ వాళ్లతో కానీ గ్రీన్ టెక్ కానీ వీళ్ళందరితో ఒప్పందాలు కీలకమైన భాగస్వామ్యం అదే